అమెరికాలో కరోనా కేసులు ఒక్కసారిగా విజృంభించడం ఒక ఎత్తు, క్రమక్రమంగా పెరిగిపోతూ ఉండటం ఒక ఎత్తు. ప్రపంచం మొత్తం మీద వస్తున్నటువంటి కేసులకి అమెరికాకి ఒక తేడా ఏంటంటే, ఇక్కడంతా వస్తున్నటువంటి వెలుగులోకి వస్తున్నటువంటి కేసులలో హాస్పిటలైజేషన్ తక్కువ ఉంది, డెత్ రేట్ తక్కువ ఉంది. ఇక్కడంతా కూడా వచ్చిపోతున్నటువంటి పరిస్థితి. బట్ అమెరికాలో అట్లా కాకుండా మరొక కోణం ఎదురవుతుంది. వివిధ ప్రాంతాలను కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుంటే వైరస్ కారణంగా యుక్త వయసులోని వాళ్ళు ప్లస్ చిన్నారులు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి బాగా ఎదురవుతుంది. December 22-28 మధ్య ఒక లాస్ ఏంజల్స్ కౌంటీలో నమోదైన కరోనా కేసులో 70% పైగా పోల్చి చూస్తే 18 నుండి 49 ఏళ్ల వయసు వాళ్ళ మధ్య వాళ్ళకే వచ్చింది. నెల క్రితంతో పోలిస్తే 18 నుంచి 29 వయసులో ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పట్ట 8 రెట్లు పెరిగిందట. అలాగే 30 నుండి 49 మధ్యన వయసు ఉన్న వాళ్ళు నెల క్రితంతో పోలిస్తే 6 రెట్లు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. అంటే కరోనా అనేటువంటిది ఇప్పుడు కొత్త పుంతలు తొక్కి కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. యుక్త వయస్కులు పిల్లల్ని టార్గెట్ అవుతున్నారు అన్నటువంటిది తాజాగా తేలుతోంది.